Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 29వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వేమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు వ్యోమా.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యోమా.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు వేమా ఆన్లైన్ ఎగ్జామ్స్, వేమా ఆన్లైన్ జాబ్స్, అదేవిధంగా వేమా ఆన్లైన్ కోచింగ్, వేమా బుక్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు ఈ వేమా ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, వేమా ఆన్లైన్ బుక్స్ కానీ, వేమా ఆన్లైన్ కోచింగ్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది స్పాంజ్ బాబ్ స్క్వైర్ ప్యాంట్స్ సృష్టికర్త స్టీఫెన్ హిలెన్బర్గ్ మరణించారు. స్పాంజ్ బాబ్ స్క్వైర్ ప్యాంట్స్ యొక్క సృష్టికర్త అయిన స్టీఫెన్ హిలెన్బర్గ్ మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి C-43 ప్రయోగం విజయవంతం. సో ఈ ఇస్రో చేపట్టిన ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయోగాల్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే వాటిని ఎప్పుడు ప్రయోగించారో, అదేవిధంగా వాటిని ఎక్కడి నుంచి ప్రయోగించడం జరిగింది, ఆ వాహక నౌక పేరేంటి, ఆ వాహక నౌకలో ఎన్ని ఉపగ్రహాలని కక్షలోకి ప్రవేశపెట్టారు, అదేవిధంగా ఆ ఉపగ్రహాలు ఏ దేశాలకి సంబంధించిన ఉపగ్రహాలు, ఆ ఉపగ్రహాల్లో మన భారతదేశానికి సంబంధించిన ఉపగ్రహాలు ఎన్ని, అదేవిధంగా వాటి యొక్క ఉద్దేశం ఏమిటి, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనల్ని ఎక్కువగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో ఈ పిఎస్ఎల్వి C-43 ప్రయోగము, ఇది ఇస్రో చేపట్టిన ప్రయోగం, ఇది విజయవంతమైంది. దీనిని 29 నవంబర్ 2018 తేదీన చేపట్టడం జరిగింది. దీని గురించి కనుక మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ పిఎస్ఎల్వి C-43 వాహక నౌకని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సో ఈ 4 దశలుగా సాగిన ఈ ప్రయోగం వచ్చేసి విజయవంతమైందని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఈ పిఎస్ఎల్వి C-43 వాహక నౌక ద్వారా మన భారతదేశానికి చెందిన హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని, అదేవిధంగా 30 ఉపగ్రహాలు విదేశాలకు చెందిన ఉపగ్రహాలని, వీటన్నిటినీ కూడా అంతరిక్షంలోకి ఈ కక్షలోకి ఇస్రో విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ పిఎస్ఎల్వి C-43 వాహక నౌక ద్వారా మొత్తం 31 ఉపగ్రహాలని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. వాటిలో మన భారతదేశానికి సంబంధించిన ఉపగ్రహం ఒకటి, అది హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం. మిగతా వచ్చేసి 30 ఉపగ్రహాలు విదేశాలకు చెందిన ఉపగ్రహాలు. వాటిలో అత్యధికంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన ఉపగ్రహాలు 23, అదేవిధంగా మిగతా 7 ఉపగ్రహాలు వచ్చేసి ఆస్ట్రేలియా, కెనడా, కొలంబియా, ఫిన్లాండ్, మలేషియా, నెదర్లాండ్స్, స్పెయిన్, ఈ దేశాలకి చెందిన ఉపగ్రహాలు ఒక్కొక్కటి. ఈ 30 ఉపగ్రహాలని మన భారతదేశానికి చెందిన ఉపగ్రహం ఒకటి, మొత్తం 31 ఉపగ్రహాలని ఈ పిఎస్ఎల్వి C-43 వాహక నౌక ద్వారా ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 30 ఉపగ్రహాలు కూడా చాలా చిన్న ఉపగ్రహాలు. వీటి యొక్క బరువు వచ్చేసి 261.5 కిలోలు. వీటిలో ఒకటి వచ్చేసి మైక్రో ఉపగ్రహం, మిగతా 29 వచ్చేసి నానో ఉపగ్రహాలు. వీటిలో మన భారతదేశానికి చెందిన ఉపగ్రహం హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం, దీని యొక్క బరువు వచ్చేసి 380 కిలోలు. సో ఈ 31 ఉపగ్రహాల్లో కూడా మన భారతదేశానికి చెందిన ఈ హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం పెద్దదని మనం చెప్పుకోవచ్చు. ఈ ఉపగ్రహంలో ఆప్టికల్ ఇమేజింగ్ డిటెక్టర్ అరే చిప్ని అమర్చడం జరిగింది. దీన్ని మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థలోని ప్రధాన విభాగమైన అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటరు రూపొందించడం జరిగింది. ఆ తర్వాత చండీగఢ్లోని సెమీకండక్టర్ ప్రయోగశాల వారు దీన్ని తయారు చేశారు. దీంట్లో అమర్చిన ఈ ఆప్టికల్ ఇమేజింగ్ డిటెక్టర్ అరే చిప్ ఏదైతే ఉందో, ఇది 630 కిలోమీటర్ల దూరం నుంచి ఈ భూమిపైన రంగురంగుల చిత్రాలని తీసే అవకాశం ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ఉపగ్రహం యొక్క ఉద్దేశం వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, అదేవిధంగా తీరమండలాల అంచనా, లోతైన నీటి మట్టి, ఇతర భూగర్భ పరిసరాలకి సంబంధించి అనేక రకాలైన అనువర్తనాలకి ఈ హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహము సేవలు అందించడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంతో ఇస్రో మన భారతదేశానికి చెందిన ఈ హై పవర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని స్పేస్లోకి, అంత కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది.
సో ఇక్కడ ఇస్రో గురించి మనకి చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇస్రో అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. చాలా ఇంపార్టెంట్. ఇది 1969 ఆగస్టు 15వ తేదీన ఏర్పాటు అవడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది. ఇస్రో యొక్క మొదటి చైర్మన్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్, అతను గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా 9వ చైర్మన్ వచ్చేసి ఏఎస్ కిరణ్ కుమార్, ఇతను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇతను 2015 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు ఈ ఇస్రో యొక్క చైర్మన్గా బాధ్యతలు వ్యవహరించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఈ ఇస్రో యొక్క చైర్మన్ కె శివన్, ఇతను ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క 10వ చైర్మన్. ఇతను తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఏకసభ్య కమిటీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన పైన జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. ఈ కమిటీ ఎవరి నేతృత్వంలో నియమించబడింది, జస్టిస్ ధర్మాధికారి. విజన్ 2029 సాకారానికి ఐఎల్ఈజి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029 నాటికి ఆనందదాయక రాష్ట్రంగా, అదేవిధంగా అంతర్జాతీయంగా పోటీదారుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ ఐఎల్ఈజి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ గవర్నెన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 2013 కంపెనీల చట్టం 8వ నిబంధన కింద దీనిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పాలనా వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పాలనా వ్యవస్థ నాయకత్వ పటిమని పెంచడం కోసంగా, అదేవిధంగా ఈ పాలనా వ్యవస్థ సామర్థ్యతని ప్రోత్సహించడం కోసంగా ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సంస్థ పేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఎక్సలెన్స్ గవర్నెన్స్. ఈ సంస్థకి అపెక్స్ విధాన సలహా మండలి అధ్యక్షుడిగా వచ్చేసి ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. అదేవిధంగా దీనికి ఉపాధ్యక్షుడు కూడా ఉంటారు. సో దీనికి ఉపాధ్యక్షుడిగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి అయిన దినేష్ కుమార్ని నియమించడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే, ముఖ్యంగా ఈ ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తమ విధానాలపైన ఈ సంస్థ అధ్యయనం చేసి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధానాలని అమలు చేసేందుకు అవకాశాలని ఈ సంస్థ గుర్తించడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క ముఖ్యమైన విధి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభకి 25 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో 11 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క శాసనసభ బైకామరల్ శాసనసభ, దీంట్లో విధానసభ స్థానాలు వచ్చేసి 175 స్థానాలు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రాలు వచ్చేసి తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్. ఈ సరిహద్దు రాష్ట్రాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అని వీటి మీద కూడా అడుగుతూ ఉంటారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన దేవాలయాలు వచ్చేసి శ్రీశైలం దేవాలయం, శ్రీ వెంకటేశ్వర దేవాలయం, కాణిపాకం ఆలయం, అదేవిధంగా కనకదుర్గ ఆలయం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి పాపికొండ నేషనల్ పార్కు, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు. వన్యప్రాణుల అభయారణ్యాలు కౌందిన్య వన్యప్రాణుల అభయారణ్యం, కొరింగా వన్యప్రాణుల అభయారణ్యం, కృష్ణా వన్యప్రాణుల అభయారణ్యం, అదేవిధంగా కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం. అదేవిధంగా బర్డ్ శాంక్చురీలు చూసినట్లయితే కొల్లేరు బర్డ్ శాంక్చురీ, నేలపట్టు బర్డ్ శాంక్చురీ, నేషనల్ పార్క్స్ పాపికొండ, శ్రీ వెంకటేశ్వర. వన్యప్రాణుల అభయారణ్యాలు కౌందిన్య, కొరింగా, కృష్ణ, కంబాలకొండ. బర్డ్ శాంక్చురీసు కొల్లేరు, నేలపట్టు. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ పాత్రికేయులు, ఆంధ్ర పత్రిక ఎడిటర్ పాంచజన్య మృతి. సీనియర్ పాత్రికేయులు, అదేవిధంగా ఆంధ్ర పత్రిక ఎడిటర్ అయిన పాంచజన్య తన యొక్క 62 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎలక్ట్రానిక్స్కి వేదికగా తిరుపతి. మొత్తం 20 ఎకరాల్లో 188 కోట్ల పెట్టుబడితో ఈ వైద్యపరమైన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థల అభివృద్ధికి అనువుగా మేజెస్ ఎలక్ట్రానిక్స్ పార్క్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా అరవింద్ సక్సేనా నియామకం. ఈ అరవింద్ సక్సేనా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా 2020 ఆగస్టు 7 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలుసుకోవాలి. ఇది రాజ్యాంగపరమైన సంస్థ కాబట్టి దీని గురించి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మన భారతదేశంలో ఉన్న ముఖ్యమైన సంస్థల్లో ఇది ఒకటి. సో యూనియన్ యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
ఇది మన భారత రాజ్యాంగంలో 14వ భాగంలో 315 నుంచి 323 నిబంధనల్లో దీని గురించి పొందుపరచడం జరిగింది. దీంట్లో 316వ ఆర్టికల్ ప్రకారంగా మనం చూసినట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ని అదేవిధంగా దాని యొక్క సభ్యుల్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ని ఈ క్రింది వాణిలో ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి నియమించేది రాష్ట్రపతి. ప్రస్తుతం ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కనుక మనం చూసినట్లయితే ఒక చైర్మన్ను అదేవిధంగా 10 మంది సభ్యులు దీంట్లో ఉంటారు. వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి 6 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలు. అంటే ఏది ముందు వస్తే అది పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క శాలరీ కనుక చూసినట్లయితే వీళ్ళ యొక్క శాలరీని రాష్ట్రపతి నిర్ణయించడం జరుగుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ను అదేవిధంగా దాని యొక్క సభ్యుల శాలరీస్ని, వేతనాన్ని ఈ క్రింది వాళ్ళలో ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్. ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి నిర్ణయిస్తారు. వీటిని ఈ కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లించడం జరుగుతుంది వాళ్ళకి. అదేవిధంగా వీళ్ళ యొక్క జీతభత్యాలు ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంత అయితే జీతం ఇస్తారో అంతే జీతం వీళ్ళకి కూడా సమానంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే వీళ్ళని ఒకవేళ తొలగించాలంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కానీ దాంట్లో ఉన్న మెంబర్స్ని కానీ తొలగించాలంటే ఈ అవినీతి కానీ అసమర్థత కారణంగా వీరిని తొలగించేటప్పుడు ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయించి వీళ్ళని రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ని, దాని యొక్క సభ్యులని తొలగించాలంటే ఈ క్రింది వాళ్ళలో ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు, ఉపరాష్ట్రపతి. ఎవరు? రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. రాష్ట్రపతి తొలగించే ముందుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయించి అప్పుడు రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. సో ఈ అవినీతి, అసమర్థత ఇలాంటి వాటి కారణంగా. అదేవిధంగా మనం చూసినట్లయితే దివాలా తీయడం కానీ, లాభదాయక పదవులు చేపట్టడం, ఇతర కారణాల వల్ల కూడా ఈ రాష్ట్రపతి వీరిని తొలగించవచ్చని చెప్పేసి ఆర్టికల్ 317లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క విధులు ఏంటంటే ఈ చైర్మన్ కానీ అదేవిధంగా ఈ సభ్యుల యొక్క ముఖ్య విధులు ఏంటంటే ఈ అఖిల భారత సర్వీసులు ఏదైతే ఉన్నాయో అంటే ఐఏఎస్ కానీ, ఐపిఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, వీటికి పరీక్షల్ని జరపడము, నిర్వహించడము, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కావాల్సిన సర్వీసుల్ని నియామకం చేయడం ఈ దీని యొక్క ముఖ్య విధులుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు కనుక దీని యొక్క మెంబర్స్ కానీ అదేవిధంగా దీని యొక్క చైర్మన్ కానీ ఒకవేళ రాజీనామా చేయాలంటే ఆ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. యూపీఎస్సీ చైర్మన్ కానీ, యూపీఎస్సీ సభ్యులు కానీ రాజీనామా చేసే ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికి అందించాలి? రాష్ట్రపతికి అందించాలి. అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీని యొక్క మొదటి చైర్మన్, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న చైర్మన్ పేర్లు కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మొదటి చైర్మన్ వచ్చేసి హెచ్కే కృపాలని, అదేవిధంగా ప్రస్తుత చైర్మన్ అరవింద్ సక్సేనా. సో ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ కూడా ఉంది. ఇది ఈ అఖిల భారత సర్వీసులకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వాళ్ళని నియమించేదానికోసంగా ఈ వాటిని పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరు? సివిల్ సర్వీసెస్ పితామహుడని ఎవరినంటాం మనం? కారన్ వాలిస్ని మనం సివిల్ సర్వీస్ పితామహుడని అంటాం. ఇది మన భారతదేశం మొత్తం కూడా, అంటే స్వతంత్రం రాకముందని మనం చెప్పుకోవచ్చు. స్వతంత్ర భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడని ఎవరిని అంటారు? స్వతంత్ర భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడని మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ని అనడం జరుగుతుంది. సో ఈ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, తప్పనిసరిగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం హయాంలో నమోదైన ఆయా సంవత్సరాల వృద్ధి అంచనాలని తగ్గించిన ప్రభుత్వం. సో మనం చూసినట్లయితే ఇంతకుముందు కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం 2004వ సంవత్సరం నుంచి 2014వ సంవత్సరం వరకు కూడా ఇది పదవిలో ఉంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళు నిర్ణయించిన వృద్ధి రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ వృద్ధి అంచనాలని లేటెస్ట్గా చేంజ్ చేయడం జరిగింది. సో వాటిని మనం చూసినట్లయితే వీటిని ఎందుకు చేంజ్ చేశారంటే అప్పుడు 2004 నుంచి 2014వ సంవత్సరం వరకు కూడా 2004, 2005 ఆధార సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ వృద్ధి రేటుని లెక్కించడం జరిగింది. కానీ ప్రస్తుతం వచ్చేసి 2011, 2012 ఆధార సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ కేంద్ర గణక కార్యాలయం ఈ అంచనాలని లెక్కగట్టి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వీటిని కేంద్ర గణక కార్యాలయం, అదేవిధంగా నీతి ఆయోగ్, ఈ రెండింటిని కూడా ఈ లెక్కల్ని ఇప్పుడు సవరించి, ఈ వృద్ధి రేట్లను సవరించి ఆ గణాంకాలని విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే
2005-2006 సంవత్సరం నుంచి 2011-2012 సంవత్సరం వరకు పాత వృద్ధి రేటు, అదేవిధంగా కొత్తగా నమోదు చేసిన వృద్ధి రేటు మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మొదటిది వచ్చేసి 2004-2005 ప్రకారంగా, ఇది ఇది వచ్చేసి 2011-2012 సంవత్సరాల ప్రకారంగా. సో ఇక్కడ మొదటిగా వచ్చేసి 2005-2006 సంవత్సరానికి 9.3, ఇప్పుడు సవరించింది 7.3% వృద్ధి రేటు. 2006-2007 సంవత్సరంలో 9.3% వృద్ధి రేటు నమోదైంది, దాన్ని ఇప్పుడు సవరించి 8.1% వృద్ధి రేటుగా చేయడం జరిగింది. 2007-2008 సంవత్సరంలో 9.8% వృద్ధి రేటు నమోదైంది, దాన్ని ఇప్పుడు సవరించి 7.9% చేయడం జరిగింది. అదేవిధంగా 2008-2009 సంవత్సరంలో 3.9% వృద్ధి రేటు నమోదైంది, దాన్ని ఇప్పుడు 3.1%గా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2009-2010 సంవత్సరం యొక్క వృద్ధి రేటు 8.5, దాన్ని సవరించిన వృద్ధి రేటు 7.9%. 2010-2011 సంవత్సరంలో నమోదైన వృద్ధి రేటు 10.3%. సో ఇక్కడ మాత్రమే 3-డిజిట్ వృద్ధి రేట్ అనేది నమోదవడం జరిగింది. డబుల్ డిజిట్ వృద్ధి రేట్ అనేది నమోదవడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు సవరించి 8.5% వృద్ధి రేటుగా చేయడం జరిగింది. అదేవిధంగా 2011-2012 ఆ సంవత్సరాల్లో వృద్ధి రేటు వచ్చేసి 6.6%, అది ఇప్పుడు కొత్తగా వచ్చేసి 5.2%గా చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఈ వృద్ధి రేట్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే వీటిని ఎందుకు సవరించారు, ఇంతకుముందు 2004-2014 వరకు కూడా 2004-2005 ఆధార సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకొని వాళ్ళు వృద్ధి రేట్లు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు మరలా కొత్తగా కేంద్ర గణక కార్యాలయము, నీతి ఆయోగ్ ఈ రెండు కూడా 2011-2012 ఈ ఆధార సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ కేంద్ర గణక కార్యాలయం ఈ అంచనాలని మరలా లెక్కగట్టి విడుదల చేయడం జరిగింది. సో దాని ప్రకారంగా ఇక్కడ మొత్తం కూడా వృద్ధి రేట్లు అనేది ఇవ్వడం జరిగింది, పాతవి అదేవిధంగా కొత్తవి. ఓవైఓ రియల్ ఎస్టేట్ బిజినెస్ యొక్క సిఇఓగా రోహిత్ కపూర్ని నియమించింది. ఓవైఓ హోటల్స్ మరియు హోమ్స్ ఫౌండర్ అండ్ గ్రూప్ వచ్చేసి దీని యొక్క సిఇఓ రితేష్ అగర్వాల్. నెక్స్ట్ వచ్చేసి డెహ్రాడూన్ విమానాశ్రయం పేరుని అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా మార్చడానికి ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. సో ఈ ఉత్తరాఖండ్ క్యాబినెట్ ఈ డెహ్రాడూన్ విమానాశ్రయం, దాని పేరు జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్, దీనిని ఈ మన దేశ మాజీ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీదుగా మార్చాలని చెప్పేసి ఈ ఉత్తరాఖండ్ క్యాబినెట్ లేటెస్ట్గా ఆమోదించడం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రావతరణ జరిగింది 2000 సంవత్సరం నవంబర్ 9వ తేదీన జరిగింది. దీని యొక్క రాజధాని డెహ్రాడూను. అదేవిధంగా ఉత్తరాఖండ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి బేబీ రాణి మౌర్య. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శాసనసభ సీట్ల సంఖ్య 71 సీట్లు, ఇది యూనికామరల్ శాసనసభ. లోక్సభకు వచ్చేసి ఈ రాష్ట్రం నుంచి 5 సీట్లు, అదేవిధంగా రాజ్యసభకి 3 సీట్లు ఉంటాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి బోర్డర్ స్టేట్స్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. అదేవిధంగా ఉత్తరాఖండ్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం రమేష్ రంగనాథన్. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్క్స్ వచ్చేసి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు, గంగోత్రి నేషనల్ పార్కు, గోవింద్ నేషనల్ పార్కు, నందాదేవి నేషనల్ పార్కు, రాజాజీ నేషనల్ పార్కు, అదేవిధంగా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్కులు మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక ఇక్కడ నుంచి మనల్ని ఎక్కువగా వీటిని నేషనల్ పార్క్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే దీంట్లో ఉన్నవి ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు, గంగోత్రి నేషనల్ పార్కు, గోవింద్ నేషనల్ పార్కు, నందాదేవి నేషనల్ పార్కు, రాజాజీ నేషనల్ పార్కు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. వన్యప్రాణుల అభయారణ్యం వచ్చేసి బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యం. అదేవిధంగా అస్కాట్ మస్క్డీర్ శాంక్చురీ ఉంది ఇక్కడ, మలాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి రక్షణ మంత్రి మిషన్ రక్షా జ్ఞాన శక్తిని ప్రారంభించింది. మన భారత రక్షణ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో మిషన్ రక్షా జ్ఞాన శక్తిని ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ రక్షా జ్ఞాన శక్తి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే భారత రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ సంస్కృతిని వివరించడం కోసంగా ఈ మిషన్ రక్షా జ్ఞాన శక్తిని మన భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ అన్నింటికీ ఒకే అత్యవసర సంఖ్యని ప్రారంభించింది. సో ఈ అన్నింటికీ ఒకే అత్యవసర సంఖ్య ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ తీసుకున్నట్టయితే వైద్య సేవలకి 108 అని, అదేవిధంగా 101 అని, అదేవిధంగా పోలీస్ సేవలు తీసుకున్నట్టయితే 100 అని, ఇలా డిఫరెంట్ అత్యవసర నెంబర్లు అనేవి ఉంటాయి.
సో ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ విధంగా వేరు వేరు నెంబర్లు అనేవి ఉంటాయి. కానీ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ హిమాచల్ ప్రదేశ్ ఈ వైద్య సేవలకు కానీ పోలీసుకు కానీ వీటన్నిటికీ కూడా ఒకే ఒక అత్యవసర సంఖ్యని ప్రారంభించడం జరిగింది. ఆ సంఖ్య 112. ఇది ఈ రాష్ట్రంలో ఒక అత్యవసర స్పందన సెంటర్ ద్వారా ఈ పోలీసుకు కానీ అదేవిధంగా అగ్నిమాపక సిబ్బందులకు కానీ ఆరోగ్యం కానీ అదేవిధంగా ఇతర సహాయక సిబ్బందికి కానీ అనుసంధానించడం జరుగుతుంది. దీనికోసంగా ఈ హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో అత్యవసర స్పందన కేంద్రం కూడా ఏర్పాటు చేసి 12 జిల్లాల కమాండ్ కేంద్రాలతో దాన్ని అనుసంధానం చేయడం జరిగింది. ఈ నెంబర్ పేరు, ఈ నెంబర్ వచ్చేసి 112, అత్యవసర సంఖ్య. భారతదేశం రాష్ట్రానికి మొత్తం కూడా ఒకే అత్యవసర సంఖ్యని ప్రారంభించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర అవతరణ 1971 జనవరి 25వ తేదీన జరిగింది. దీని యొక్క రాజధానులు వచ్చేసి సిమ్లా, ధర్మశాల. ధర్మశాల అనేది హిమాచల్ ప్రదేశ్ యొక్క వింటర్ రాజధాని. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ యూనికామరల్ శాసనసభ, దీంట్లో 68 సీట్లు ఉంటాయి. అదేవిధంగా లోక్సభకు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి 4 సీట్లు, అదేవిధంగా రాజ్యసభకు వచ్చేసి 3 సీట్లు ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ యొక్క హైకోర్టు పరిధి వచ్చేసి సిమ్లా. అదేవిధంగా దీని యొక్క ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేషనల్ పార్క్స్ వచ్చేసి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, అదేవిధంగా ఇందర్ కిలా నేషనల్ పార్క్, ఖీర్ గంగా నేషనల్ పార్కు, అదేవిధంగా సింబల్ బారా నేషనల్ పార్క్. గ్రేట్ హిమాలయన్, పిన్ వ్యాలీ, ఇందర్ కిల్లా, ఖీర్ గంగా, సింబల్ బారా. నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ బ్రియాన్ ఖోన్ను మొబైల్ వ్యాపార అధ్యక్షుడిగా నియమించింది. ఈ ఎల్జీకి ప్రస్తుత మొబైల్ వ్యాపార అధ్యక్షుడు వచ్చేసి హాంగ్ జియాంగ్ హాన్. ఇతను ఒక సంవత్సరంలో రిటైర్ అవ్వడం జరుగుతుంది. సో ఒక సంవత్సరంలో ఈ బ్రియాన్ ఖోన్ ఈ ఎల్జీ యొక్క మొబైల్ వ్యాపార అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి సౌత్ కొరియాకి చెందిన మల్టీనేషనల్ కంపెనీ. ఇండియా యునైటెడ్ కింగ్డమ్ సంయుక్త అభ్యాసం కొంకణ్ 2018 గోవాలో జరుగుతుంది. ఇండియా యునైటెడ్ కింగ్డమ్ సంయుక్త అభ్యాసం కొంకణ్ 2018 ఎక్కడ నిర్వహించారు? ఇండియాలోని గోవాలో. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొంకణ్ 2018 ఏ క్రింది వాణిలో ఏ ఏ దేశాలకి మధ్య జరిగే సంయుక్త అభ్యాసం? ఇండియాకి, యునైటెడ్ కింగ్డమ్కి. కొంకణ్ సిరీస్ అభ్యాసాలు అనేవి ఇవి 2004 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దీంట్లో యునైటెడ్ కింగ్డమ్కి రాయల్ నేవీ యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన హెచ్ఎంఎస్ డ్రాగన్, అదేవిధంగా మన ఇండియన్ నేవీకి సంబంధించిన ఐఎన్ఎస్ కోల్కటా, ఈ రెండు షిప్పులు కూడా ఈ సంయుక్త అభ్యాసంలో పాల్గొంటున్నాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ భారత నావికాదళం గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ భారత నావికాదళం చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వచ్చేసి ప్రస్తుతం అడ్మిరల్ సునీల్ లంబా. వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వచ్చేసి వైస్ అడ్మిరల్ అజిత్ కుమార్. మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 4వ తేదీన నావీ డే ఆఫ్ నావల్ స్టాఫ్గా జరుపుకుంటున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ముఖ్యమైన నావికా అభ్యాసాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఆ నావికా అభ్యాసాలు ఎక్కడ జరిగినాయి, అదేవిధంగా అవి ఎవరెవరికి మధ్య జరిగినాయి, ఏ ఏ దేశాల మధ్య జరిగినాయి, ఇవి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు, ఎవరెవరికి మధ్య జరిగినాయి, ఎక్కడ జరిగినాయి. సో మొదటిగా చూసినట్లయితే మలబార్. ఈ మలబార్ అనేది ఇండియాకి, జపాన్కి, అమెరికాకి, ఈ 3 దేశాలకి మధ్య జరిగే సంయుక్త నావిక అభ్యాసం. ఇది 2018 సంవత్సరం జూన్లో జరిగింది. సో ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని గువాం తీర ప్రాంతంలో ఇది 2018 సంవత్సరం జూన్లో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వరుణ. ఈ వరుణ అనేది ఇండియాకి, ఫ్రాన్స్కి, ఈ 2 దేశాల నావికా అభ్యాసాల సంయుక్త అభ్యాసం. దీని యొక్క వేదిక వచ్చేసి రిమానియన్ ఐలాండ్లో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సహయోగ్ హయోబ్లోగ్. ఈ సహయోగ్ హయోబ్లోగ్ అనేది ఇండియాకి, సౌత్ కొరియాకి, ఈ 2 నావీల మధ్య సంయుక్త అభ్యాసం. ఇది చెన్నై తీర ప్రాంతంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నస్లీం అల్ బహర్. ఈ నస్లీం అల్ బహర్ 2017 సంవత్సరంలో జరిగింది. ఇది ఇండియాకి, ఒమెన్కి, 2 మధ్య, 2 దేశాలకి మధ్య జరిగిన నావికా సంయుక్త అభ్యాసం. ఇది 2017 సంవత్సరంలో ఒమెన్ దేశంలో జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే మిలాన్ 2018 ఉంది. ఈ మిలాన్ 2018 అనేది ఇది పోర్ట్ బ్లెయిర్లో జరిగింది 2018 సంవత్సరంలో. దీంట్లో మొత్తం 16 దేశాలు ఈ
16 దేశాల మధ్య ఈ నావికా సంయుక్త అభ్యాసం అనేది జరపడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.